अच्छा बेटा हूँ ना आओ बाय बाय ना बात करते అన్న జానన్న కొద్ది దీనికి వేసారు కదా చూడండి సార్ తీసుకుంటే ఇష్టం వచ్చింది రెండోది బ్యాంకింగ్ నేను ప్రోగ్రామ్ అటు కూడా కుట్టే పోయి అయ్యో అయిపోయింది జగిత్యాల్ అర్బన్ మండల్ తరుణ్ గ్రామంలో గ్రామ పంచాయతీకి మన తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో వాటితో ట్రాక్టర్ కొనడం జరిగింది. ఈ ఊరుకు చెత్త ఏదైనా ఉన్నా కానీ ఆ ట్రాక్టర్లో వేసుకుపోయి బయట వేయడానికి ఉపయోగపడుతుంది. మన చెట్ల కూడా ఇందులో మనము ట్యాంకరు తీసుకెళ్ళి చెట్లకు వాటర్ పోయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా నిధులు ఉపయోగించుకోవాలి. మన ఊరుకు సంబంధించిన వీటికి మనము ఉపయోగించుకోవాలని కోరు. మా ఊర్లో ఈరోజు గ్రామ పంచాయతీ గురించి ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. వీటి ట్రాక్టర్ను చెత్తను ఉపయోగించి చెత్తరహితంగా గ్రామం తీర్చిదిద్దాం కొరకు ప్రత్యేకంగా ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. అలాగే ట్యాంకర్ను ఏర్పాటు కొరకు ట్రాక్టర్ను కొనుగోలు కోసం చేసి ప్లాస్టిక్ రహితంగా లేకుండా విలేజ్ను కూడా తీసుకోవడానికి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ కొనుగోలు చేసినాం. ఈ అందరి యాక్షన్కు నాకు తెలిసి ఓపెనింగ్ సందర్భంగా సర్పంచ్ గారికి మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ ట్రాక్టర్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను 30 రోజుల్లోనే అందరు సర్పంచులు తీర్చిదిద్ది ముఖ్యమంత్రి గారికి అనుకున్న విధంగా చేసినారు అందరూ. అలాగే జగిత్యాల మండలంలోని దరూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి ప్రారంభానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ సోదరుడు ప్రభాకర్ గారికి, అదేవిధంగా దరూర్ గ్రామ వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, యువతకు, అధికారులకు, పాత్రికే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మొదటి కూడా భారతదేశంలో గ్రామాలకు ఒక ప్రత్యేకత ఉంది.
కానీ ఈ మధ్య కాలంలో పట్టణీకరణ అయిన తర్వాత కొంత గ్రామాలపైన దృష్టి తగ్గించడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా పచ్చదనం కూడా వెల్లివిరసాలి, ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం గ్రామాలలో ఉండాలనేది దానితోగా కొత్త నూతన సర్పంచ్లను బ్రహ్మాండంగా వాళ్లకు ట్రైనింగ్ చేసి, అదేవిధంగా వాళ్లకు తోడుగా 9,000 మంది సెక్రటరీలను 15,000 రూపాయలు చొప్పున ఉద్యోగించి నియమించి ఈనాడు 30 రోజుల ప్రణాళిక అని ఇక్కడ తీసుకొచ్చింది. ఇది దేశానికే ఒక ఆదర్శమని, ఎందుకంటే ఈ 30 రోజులలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి వర్గం వారు, మహిళలు, యువత, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘాలు, కుల సంఘాలు, ప్రతి వారు కూడా తమ వంతుగా కొంత ముందటికి వచ్చి గ్రామాన్ని చాలా పరిశుభ్రంగా చేసుకున్నారు. దీనికి ఉపాధి హామీ నిధులు కానీ అన్నీ కూడా ఉపయోగించుకొని గ్రామాలలో ప్రతి గ్రామాలలో ఒక నర్సరీ పెట్టేసి, ఇప్పటికి కూడా చాలా మున్సిపాలిటీలలో లేవు, జగిత్యాల మున్సిపాలిటీలో కూడా 5,000 మొక్కలు పెంచలే కానీ చిన్న పట్టణాలలో కూడా 20,000 నుంచి 50,000 మొక్కల వరకు, చిన్న గ్రామాలలో కూడా 20,000 నుంచి 50,000 వరకు మొక్కలు పెంచి నాటడం జరిగింది. అట్లే మరి దరూర్ గ్రామంలో మరి జగిత్యాల నియోజకవర్గానికి ఎంట్రన్స్ల ప్రారంభంలో ఉన్న గ్రామం, రాగానే కెనాల్ దాటగానే పచ్చని చెట్లతోటి ఆ చెట్లకు మంచిగా రంగులేసి ఒక స్వాగతం చెప్తున్నట్టే ఉన్నది. అలాంటి మంచి కార్యక్రమం తీసుకున్న గ్రామ సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ సోదరిమణి జలజ దామోదరరావు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ మా సురేందర్కు, మాజీ ఎంపీ సురేందర్ గారికి, ప్రస్తుత నాయకులందరికీ పేరు పేరున, దాంతోపాటుగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా మంచి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ గారు మిగతా అందరూ కూడా ఆ ఆదేశాల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాళ్ళ నిధులు ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాల పట్టణం ఒక జిల్లా అయింది వాళ్ళకి, అందుకోసం ఇక జగిత్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఈ గ్రామాలకు గ్రామ స్వరాజ్యం అలాగనే ఉంచి గ్రామాలను పట్టణంలో విలీనం చేయకుండా వీలైనంతగా ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయాలని నాకు ఆలోచన ఉన్నది. అది ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులకు, వారు కూడా ఎట్లయితే సిద్దిపేట చేసినామో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, సిద్దిపేట చేసినామో అదేవిధంగా చేద్దామని కొంత ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. అందుకే సీనియర్ మోస్ట్ మున్సిపల్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ గారి నుండి కలెక్టర్ గారికి 3 రోజుల కిందనే లెటర్ కూడా వచ్చింది, ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్లాన్ చేసి పంపమని. ఎట్లయితే సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ వీటికి ఉన్నాయో దానికి అనుగుణంగా గ్రామాలను వాటి పరిపాలన అలానే ఉంచుతూ ఒక మంచి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఒక కాంక్రీట్గా ఒక మంచి ప్లాన్ తోటి డెవలప్ చేద్దాం మన చుట్టుపక్కల గ్రామాలనే ఆలోచన ఉన్నది. దానికి అందరూ కూడా సహకరించాల్సింది అని కోరుతూ ఈనాటికన్నా నా ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.